పార్టీ విలీనంతో చిరంజీవి నెత్తిన బరువు దించేసుకున్నా మరికొందరి నెత్తిన దించుకోలేని భారం పడింది. రాజకీయ రాజధాని విజయవాడలో రాజకీయ ప్రకంపనలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వంగవీటి రాధాకృష్ణ భవిష్యత్ పైనంపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ లో పిఆర్పి విలీనంతో బెజవాడలో రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. కలిసుంటే గెలుపు మనదే, విడిపోతే పడిపోతాం. రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన వంగవీటి కుటుంబం 2008లో పిఆర్పి ఆవిర్భావంతో కాంగ్రెస్ కు దూరమైంది. ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ చిరుచెంతకు చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన వంగవీటి రంగ అనుచరుడు మల్లాది విష్ణు చేతిలో పిఆర్పి అభ్యర్థిగా రాధాకృష్ణ ఓటమిపాలయ్యారు. విలీనంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. రంగా మరణం తరువాత ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న మల్లాది విష్ణు రాధా మధ్య అంతరాలు పెరిగాయి. రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహం దగ్గర జరిగిన గొడవతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. పార్టీ విలీనంతో అదే నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య సఖ్యత అనివార్యమైంది. మొదటి నుంచి విలీనానికే మొగ్గు చూపిన రాధాకృష్ణకు కాంగ్రెస్లో లభించే ప్రాధాన్యం కూడా కీలకం కానుంది. విలీనం తరువాత రాధాకృష్ణ తన రాజకీయ భవిష్యత్తుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రాధాకృష్ణ నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ముందు ముందు బెజవాడ రాజకీయాల్లో పట్టు సాధించాలంటే అనుసరించాల్సిన వ్యవహార శైలిపై రాధా తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్లోకి వెళ్లడం ద్వారా పూర్వ వైభవం పొందవచ్చని ఎక్కువ మంది అనుచరులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లోకి వెళ్లి రాజకీయ ప్రత్యర్థితో కలిసి పయనించడం రాధా ముందున్న ఆప్షన్లో మొదటిది. అయితే టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో ఉన్న సాన్నిహిత్యం వల్ల రాధా తెలుగుదేశం వైపు అడుగులు వేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటున్నాయి రాజకీయ వర్గాలు. వైఎస్ జగన్తో మంచి రిలేషన్స్ ఉన్న రాధాకృష్ణ ఆ వైపు కూడా చూస్తున్నట్లు సమాచారం.